భాగ్యగా చల్లగా సార్దా వైజాగ్ వచ్చావు ఇంతకు ముందు మా ఊరే వైజాగ్ సార్ ఈ టెన్షన్ లో నువ్వేమైనా కన్ఫ్యూజ్ అయ్యి లేదు సార్ రాలేదు సార్ నేను అని అంటావేమో అని అనుకున్నా లేదు సార్ లేదా ఏం పాట పాడబోతున్నావు నేను పాడబోయే పాట పట్టాస్ పిల్ల చిత్రం డిజేటిల్లు పాడిన వారు అనిరుద్ధ్ గారు లిరిసిస్ట్ కిట్టు గారు మ్యూజిక్ శ్రీ చరణ్ గారు ఆల్ ది బెస్ట్ అవును చెప్పు నువ్వు మటుకు సెపరేట్ గా ఒక 100 పాసులు తీసుకున్నావంట లేదు సార్ राजा राजा आइटम राजा रोजा रोजा क्रेजी रोजा लेजी लेजी गुंडल लोना टीचे टीचे खट्टे सिंदा माइंडे अटू इटू अनी ऊगिंदी का गुंडे तेगयगा बड़ी आड़िंदिगा लाइफ సింగిల్ స్టేటస్ మారిందిగా పట్టసుపిల్ల 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 తాకక పట్టసుపిల్ల పట్టసుపిల్ల నిల్లంతాతలన పట్టసుపిల్ల 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 సూటిక పట్టసుపిల్ల పట్టసుపిల్ల టెంటే సీకుసుందా వైజాగోడు బాబడా ఓ బ్యానర్లు చేతిలో బ్యానర్లు ఉన్నాయి కాబట్టి చప్పట్లు కొట్టలేకపోతున్నారు ఏదో పెద్ద ప్లానింగ్ చేసావు రే లేదు సార్ నీకు తెలీదా దీని గురించి తెలీదా బాబడావా అది కూడా తెలీదా వాళ్ళని అడుగుదామా లేకపోతే జడ్జెస్ ని అడుగుదామా జడ్జెస్ ని అడుగుదాం సార్ వాళ్ళని కూడా అడుగుదాం ఫస్ట్ జడ్జెస్ ని అడుగుదామా చంద్రబోస్ గారు సార్థక్ సార్ బాగున్నా బాగున్నాను సార్ చాలా బాగా పాడే పాట థాంక్యూ సార్ ముఖ్యంగా నాకు బాగా నచ్చింది అంటే చరణంలో ఒక చోట మనసే అని ఒక చోట పైకి వెళ్ళించేసావా అక్కడ చాలా బాగుంది ఈ పాట అనిరుద్ధ్ గారు పాడారు అనిరుద్ధ్ గారి గొంతులో కొంచెం మత్తు మైకము ఒక రకమైన నిర్లక్ష్యపు పొర ఉంటుంది అది ముమ్మూర్తులా దాన్ని అలాగే తీసుకొచ్చావు నీ గొంతులో అలా ప్రత్యక్ష చేసావు చాలా బాగుంది
అందరికి ఒక నా మనసులో మాట ఏంటంటే, తను సార్థక్ ముందు సెలక్షన్ చేసినప్పుడు మేమందరం సార్థక్ ఈ స్థాయికి వస్తాడని మాత్రం నేను ఊహించలేదు. నిజాయితీగా చెప్తున్నాను. అంచెలంచెలుగా 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 ఒక్కొక్క అడుగు ఒక్కొక్క అడుగు నేర్చుకుంటూ సాధన చేస్తూ మేమిచ్చిన సలహాలు సూచనలన్నీ స్వీకరిస్తూ మెంటర్ సలహాలు స్వీకరిస్తూ చక్కగా చక్కగా నేర్చుకొని ఈ స్థాయికి వచ్చాడు. సంకల్ప బలానికి ఒక సాక్షాత్తు నిదర్శనం సార్థక్ ఈరోజు. అద్భుతం. మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. జయప్రకాష్ గారు, సార్థక్ నువ్వు ఎలా పాడావని నా మనసులో ఉన్న భావాన్ని మన ప్రేక్షకులు ఇప్పుడు చెప్తారు. ఎలా పాడాడు మన సార్థక్? అంతే, సచిన్ టెండూల్కర్ హోమ్ గ్రౌండ్ లో సిక్స్ కొడితే ఎలా ఉంటుంది, అలా ఉండింది. పుట్టింది పెరిగింది అంతా వైజాగేనా? ఏ ఏరియాలో పుట్టావు? న్యూ కాలేజ్. స్టేజ్ మీద కూడా సార్థకే, ఆడియన్స్ లో కూడా సార్థక్. నీ పోస్టర్స్ చూడరా ఎంత ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ఫ్యాన్స్ ఇలా సంపాదించావు. ఈరోజు గ్రాండ్ ఫినాలే అది వైజాగ్ లో. వైజాగ్ హీరో నించుకున్నాడంటే అది నీ సంపాదన, అది నువ్వు. ఇట్స్ యువర్ హార్డ్ వర్క్. సూపర్ పర్ఫార్మెన్స్. ఎందుకంటే ఆ మత్తు మత్తులో పాడే ఒక ప్రయత్నంలో శృతి శుద్ధంగా పాడడం చాలా కష్టం. అంటే పాడుతూ ఉంటే అలా శృతి మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కానీ నేను ఇయర్ ఫోన్లో వింటున్నా, యు ఆర్ సో బ్యాంగ్ ఆన్ పిచ్చింగ్, ఎక్సెప్ట్ ఒక్క లైన్ పల్లవిలో తప్పితే ఫుల్ సాంగ్ నువ్వు అంత శృతిలో పాడావు, విత్ కాన్ఫిడెన్స్ పాడావు. ఫ్యాంటాస్టిక్ స్టార్ట్ టు అవర్ గ్రాండ్ ఫినాలే. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ సో వెరీ మచ్. చూసారా చూసారా ఏంటిది, ఏంటి మేడం, ఏంటైందండి? థ్యాంక్ యూ జడ్జెస్ అట, నేనున్నాను ఇంకా. సారీ సారీ, నాకు క్షమించాలి, అలవాట్లో పొరపాటు. అలవాట్లో పొరపాటు అంటే వీడికి ఫేవరెట్ కదా, అయితే అందుకని ఆబ్వియస్లీ హీస్ మై ఫేవరెట్. అవాయిడ్ చేద్దామా, ట్రై చేశాను కుదరలేదు. అసలే లోకల్ సపోర్ట్ ఎక్కువ ఉంది వీడికి. అదే ఆశ్చర్యంగా ఉంది నాకు, హైదరాబాద్ లో పాడడానికి వైజాగ్ లో పాడడానికి డిఫరెన్స్ కనిపించింది నాకు. అబ్బో, అప్పుడేమో కొంచెం మొహమాటం మొహమాటంగా పాడేవాడు. ఇటువంటి పాటలు ఎప్పుడు నేను చూడలేదు లిస్ట్ లో. ఫస్ట్ టైం ఇటువంటి పాట సెలెక్ట్ చేసుకున్నాడు, చాలా తెలియగలవాడు. అందున లోకల్ లో ఉన్నాడా, తన ఊళ్ళో ఉన్నాడా, ఆ ఎక్స్ప్రెషన్స్ అన్ని మత్తు అదంతా నిర్మోహమాటంగా అంటే ఇన్హిబిషన్స్ అన్ని వదిలేసి ఆ సపోర్ట్ చూసుకుని భలే పాడవు నానా. థ్యాంక్ యూ, చాలా చాలా అద్భుతంగా పాడు. థ్యాంక్ యూ. నాకైతే అనిరుద్ధ్ వర్షన్ కన్నా నీ వర్షన్ నచ్చిందిరా. థ్యాంక్ యూ సార్. బాగా పాడావు, లోకల్లో అడగాల్సిన అవసరం లే.